ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సరే, నేను వెళ్తున్నాను. బాయ్. ఎస్, దీంతో చేస్తే నేనేం తెలీదు, కానీ పెడతాను. కరెక్ట్గా మీదన బుట్టలో పడుతుంది. ఏదో కొత్త నెంబర్లా ఉంది. స్టాక్ గురించి అయ్యండి. హలో. హలో, హాయ్ అమ్మా, ఎలా ఉన్నావు? ఎవరు సార్ మీరు? ఓ, నన్నే ఎవరన్నావు? అయితే నేను ఎవరో నేను చెప్పుకోవాల్సిందే. సిటీలోనే ఫేమస్ వస్త్ర దుకాణం స్వర్ణాంజలి ఉంది కదమ్మా, ఆ స్వర్ణాంజలి షోరూమ్ మేనేజర్నమ్మా నేను. అయ్యో సార్, సారీ, మీరని తెలియలేదు. పర్లేదమ్మా, తెలిస్తే ఎవరన్నా ఎందుకు అడుగుతావులే. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. చెప్పండి సార్, నాకెందుకు కాల్ చేశారు? నీ పేరు మా షోరూమ్ వరకు వినబడిందమ్మా. కస్టమర్స్ నువ్వు రిసీవ్ చేసుకునే తీరు, షోరూమ్ ని నువ్వు మెయింటైన్ చేస్తున్న విధానం, ముఖ్యంగా నీ మంచితనం, నీ గొప్పతనం, అబ్బాబాబాబా, నీ సుగుణాల లిస్ట్ మొత్తం మా షోరూమ్ కు వచ్చేసిందమ్మా. ఈ నెలాఖరులో మేము తెరవబోతున్న 52వ షోరూమ్ కి ఇన్ఛార్జ్ గా నిన్నే నియమించాలనుకుంటున్నామమ్మా. ఏమంటావు? సార్, అది ఒప్పుకోమ్మా. ఇప్పుడు నువ్వు పనిచేస్తుంది ఒక చిన్న షోరూమ్, జీతం కూడా చిన్నగా వేలల్లో ఉంటుంది. కానీ మా షోరూము సిటీలోనే పెద్దది, జీతం కూడా లక్షల్లో ఉంటుందమ్మా. నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ఆఫర్ని వద్దనుకోకు. వెంటనే ఆ షాప్లో పని మానేసి వచ్చి మన షోరూంలో జాయిన్ అయిపో. ఏమా, ఉంటాను మరి. హలో, హలో, బానే మాట్లాడాను కానీ ఈ మీదన ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది? ఖచ్చితంగా ఇక్కడ రిజైన్ చేస్తుంది, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాలని చూస్తుంది. దానికున్న డబ్బు అవసరం అలాంటిది. కానీ అక్కడే పాపకి నేను తవ్విన గోతిలో పడ్డానని లేటుగా అర్థమయ్యేలోపు దానికి ఇక్కడ జాబ్ లేకుండా పోతుంది. మొత్తానికి అది లేకుండా పోతుంది. ఎస్. చూసుకొని చస్తాను. శ్రీవల్లి, 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 ఇది నా వైపు వస్తుందంటే ఏంటి? మిదినా గారు ఇలా వచ్చారు? నేను సరిగ్గా పని చేస్తున్నానో లేదో అని చెక్ చేయడానికి వచ్చారా? అయ్యో, అదేం లేదు సార్, నేనే ఈ పని వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఆ విషయం చెప్దామని వచ్చాను. ఏంటి? అవును సార్, నేను ఈ ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నాను. ఇంత మంచి జాబ్,
పైగా అంత మంచి పొజిషన్ ని వదిలేసుకుంటున్నావా? ఇంతకంటే మంచి జాబ్, ఇంతకన్నా గొప్ప పొజిషన్ ని నాకు ఆఫర్ చేశారు సార్. ఎవరు? స్వర్ణాంజలి షాపింగ్ మాల్ వాళ్ళు. ఏంటి, స్వర్ణాంజలి నుంచి నీకు ఆఫర్ వచ్చిందా? అవును సార్. గ్రేట్, గొప్ప షోరూమ్ కాబట్టి గొప్ప ఆఫరే. కానీ నువ్వు వెళ్ళడం తప్పు కదా మిదనా. మా ఆవిడ నిన్ను నమ్మి నా సీట్ ఖాళీ చేయించి మరీ నీకిచ్చింది, నువ్విలా రిజైన్ చేస్తే ఎలా? కరెక్టా చెప్పేది? మేడం నాకు చాలా హెల్ప్ చేశారు, కానీ అవతల వాళ్ళు నాకు లక్షల్లో జీతం ఇస్తానన్నారు. అక్కడికి వెళ్తే ఆ జీతం నాకు చాలా ఇంపార్టెంట్, అందుకే. నాకు తెలిసే నీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ, అందుకే ఆఫర్లతో రెచ్చగొట్టడానికి జీతంతో చిచ్చు పెట్టాను. బంగారం రారా, నీకు వందేళ్ళు. ఎందుకు? నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఈలోపు నువ్వే వచ్చేసావు. దేనికి? మిథున ఇప్పుడే నాకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఏంటది? మన షాప్ లో జాబ్ రిజైన్ చేస్తుందంట. ఏ, నువ్వేమన్నా మళ్ళీ ఏదో పని చేసావా? చిచి, అలా నేనెందుకు చేస్తాను బంగారం? తనకి స్వర్ణాంజలి షోరూమ్ నుంచి పెద్ద ఆఫర్ వచ్చిందంట. ఏమిదినా, అంతే కదా? అవును మేడం, మంచి ఆఫర్. అక్కడికి వెళ్తే నా ఆర్థిక అవసరాలన్నీ తీరిపోతాయి. మీరు పర్మిషన్ ఇస్తే నేను వెళ్తాను మేడం. గ్రేట్, అంత పెద్ద ఆఫర్ వస్తే ఏ ఎంప్లాయీ అయినా ముందు అవతలికి వెళ్ళిపోయి జాయిన్ అయ్యాక చెప్తారు. కానీ నువ్వు పర్మిషన్ అడిగి సరే అంటే వెళ్తానంటున్నావు చూడు, అది నీ గొప్పతనం మిథునా. ఎలా వెళ్తావని క్లాస్ పీకుతావు అనుకుంటే తన క్యారెక్టర్ ని పొగుడుతున్నావేంటి? అంటే తను వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తున్నావా? ఇస్తాను. అమ్మయ్యా, నా సీట్ సేఫ్. పర్మిషన్ ఇస్తాను, అలాగే మిథున గొప్పతనం, గొప్ప గుణం గురించి కూడా కాండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చి పంపిస్తాను. నువ్వు ధైర్యంగా వెళ్ళు మిథున, ఆ స్వర్ణాంజలి షోరూమ్ మేనేజర్ నాకు బాగా తెలుసు. ఉండు, ఇప్పుడే ఫోన్ చేస్తే నీ గురించి మాట్లాడతాను. చచ్చాను, వెళ్తానన్నదాన్ని వెళ్ళమనాలి లేదా వద్దనాలి, అంతేగాని ఆఫర్ వచ్చిన ప్లేస్ కి ఫోన్ చేస్తానంటుందేంటి ఈ తింగర్ది? ఇప్పుడు ఎలారా దేవుడా. ఎందుకైనా మంచిది, మనం ఇక్కడ నుంచి మెల్లిగా ఎస్కేప్ అయితే బెటర్ ఏమో. ఫోన్ కలవడం లేదేంటి? మేడం, ఈ నంబర్ కి కాల్ చేయండి మేడం, కలుస్తుంది. ఇప్పుడు ఆ నంబర్ కి ఫోన్ చేస్తున్నా ఏంటి? అమ్మో, దానికి చేస్తే ఈ సీక్రెట్ తో పాటు ఇన్నాళ్ళు దీనికి తెలియకుండా నేను ఇంకో సీక్రెట్ నెంబర్ మెయింటైన్ చేస్తుంది కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా సార్? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేడం ఫోన్ చేస్తుంది మీ నంబర్కే. నా ఫోన్ కా? నేను తన ఫోన్ ట్రై చేయడం ఏంటి మిథున? నువ్విచ్చింది స్వర్ణాంజలి షోరూమ్ మేనేజర్ది కదా. స్వర్ణాంజలి షోరూమ్ మేనేజర్ మన భరణి సారే మేడం. నేనా? నేనెందుకు అవుతాను మిథునా? నీకు మతి కనిపోయిందా ఏంటి? నేను కాదు, నేను కాదు. కావాలంటే మీరు ఇప్పుడే ఈ నంబర్కి ఫోన్ చేయండి. ఎవరికి వెళ్తుందో, ఎవరికి మతిపోతుందో తెలుస్తుంది. శ్రీవల్లి,
శ్రీవల్లి శ్రీవల్లి